గారు ఈ పెళ్లి ఆపండి. చట్ట ప్రకారం ఈ పెళ్లి జరగకూడదు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? బలరాం, విషయం ఏంటో తెలుసుకోకుండా తొందరపడ. నువ్వుండవు ఇన్స్పెక్టర్. ఎందుకు ఈ శుభకార్యం ఆపుతున్నారు? అయ్యా, నాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటా కంప్లైంట్? పెళ్లి కూతురికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదు, ఇంకా 30 రోజులు ఉంది. అది మీరు మీరు ఈ పెళ్లి చేశారంటే చట్ట ప్రకారం అది నేరం. బాబు, పెళ్లి పీటల మించి లేవకూడదు. నువ్వు కూర్చో. నాన్న మామయ్య ఉన్నారుగా. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో పొరపాటుగా ఇక్కడికి వచ్చినట్టున్నారు. నేను ఆధారాలతోనే వచ్చాను. ఇదిగో చూడండి, అమ్మాయి జాతకంతో పాటు స్కూల్ సర్టిఫికేట్ కూడా ఉంది. దీన్ని మీరు మీరు ఈ అమ్మాయికి పెళ్లి చేశారంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగండి, తొందరపడకండి. ఇన్స్పెక్టర్ గారు, ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని వయసు కూడా చూడకుండా ఈ ఏర్పాట్లు చేశాం. ఆఖరి క్షణంలో వచ్చి మీనాక్షి, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టు. చంద్రు, నువ్వు తాళికట్టు. ఏం చేస్తాడో చూద్దాం. నువ్వు ఉండు బలరా. రాజారెడ్డి, ముందు తాళికట్టమని చెప్పు. ఆవేశపడకు, మనమే చట్టాన్ని గౌరవించకపోతే తప్పు అవుతుంది. ఇన్స్పెక్టర్ గారు, ఎవరి కంప్లైంట్ ఇచ్చారు? అయ్యా, ఇచ్చిన వాళ్ళ పేరు లేదు. ఊరు పేరు లేనివాడు ఎవడో కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకుని ఊపుకుంటూ వచ్చావా? రాజారెడ్డి, ముందు తాళికట్టమను. బలరాం, ఆగు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ పెళ్ళి ఆపుతాను. రాజారెడ్డి, ఎన్ను అనేది ఆవేశపడకు. ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో నాకు తెలియాలి. అంతవరకు మీరు బయటికి వెళ్ళలేరు. రే, తలుపులన్నీ మూసేయండి రా. అయ్యా, ఏంటి నాటకం? మీరే కదా ఈ పెళ్లిని ఆపించమని చెప్పారు. ఎవరిని పట్టుకుని ఎంత మాట అన్నావు? ఎవడే ఈయనండి ఈ పెళ్లి ఆపమని చెప్పారావు. చంద్రు, నాన్నగారు మాట్లాడుతున్నారు. వేరే కులం పిల్లల్ని గోడలుగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని అడ్డుకో. అమ్మాయి జాతకం బాగాలేదు, శకునం సరిగ్గా లేదని చెప్పి ఈ పెళ్లిని ఆపేస్తాను అని ఆధారాలన్నీ మీరే కదా నాకు స్వయంగా ఇచ్చారు. ఇప్పుడు అలాగే ప్లేట్ పెరేస్తారు. ఏమిటంటే ఏమిటంటే ఇది ఎందుకేనంటే పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది. పోలీసు నన్నే వ్యర్థం చేయాలని చూస్తున్నారా? భలేవారండి మీరు. ఇన్స్పెక్టర్, ఎవరి మీద అపార్థాలు వేస్తున్నావు తెలుసా? నిజమే చెప్తున్నానయ్యా, నాకు ఈ సహాయం చేస్తే బలరాము వల్ల నీకు సమస్యలు వస్తాయి. అందుకని నువ్వు వేరే ఊరికి వెళ్ళిపో అని చెప్పి బందరుకు నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించింది పెద్ద ఆయన. రాజారెడ్డి, బలరాం, ఎందుకు తాళి కట్టడం ఆపమన్నావు? ఎందుకు తాళి కట్టడం ఆపమన్నావు? అది కాదు బలరాం, నేను నేను తాళి కదా కట్టమన్నాను. నీ కొడుకుని హత్య చేయమలేదుగా. చట్టం అంటూ ఒకటి ఉందిగా. ఏంటే పెద్ద చట్టం? 35 ఏళ్ళుగా మనం చూడని చట్టమా? మనం చూడని కోర్టా? మనం చూడని కేసా? చైనా కొత్తగా చట్టం గురించి మాట్లాడతాం? అవును, నాకు తెలియగడుగుతాను. ఇతను ఇక్కడి నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించావు? ఎందుకేనా? ఈ పెళ్లి ఆపడానికేనా? అర్థం చేసుకోకుండా మాట్లాడు. అవునయ్యా, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా అమాయకుండా ఉండిపోయాను. ఏ కులంలోనూ అబ్బాయిని అడగడానికి ఆడపిల్లి వారు రారు. కానీ నేను నీ కొడుకును అడగడానికి బంధువులతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడ్డాను. లోపలికి రమ్మని ఒక్క మాట అనకుండా అరగంట నిలబెట్టావు చూడు. అప్పుడే చెప్పుతో కొట్టినట్టయిందయ్యా. అవేం పట్టించుకోకుండా స్నేహమే ముఖ్యం అనుకుని వాటేసుకున్నాను చూడు. అదే నీ జీవితంలో చేస్తే పెద్ద తప్పు. ఆ రోజే నీకు కొలిపించి పట్టి పైకి నటిస్తున్నావని ఇప్పుడు అర్థమైంది. ఓయ్ బలరాం నాయుడు, ఆ రోజే చెప్పానుగా, తాటి చెట్టు నీడ పరాయ కులం వాడితో సంబంధం నిలవని. ఇప్పుడు అందరి ముందు నిలబెట్టి పరుగు తీశాడు చూడు. అనుభవించావు, ఇక పైన నీ మొహం కూడా నేను చూడను. చూసావా, నా కులం వాడు నా మొహం మీద కాంటి చుమ్మేసి ఎడుతున్నాడు. కులం గురించి పట్టించుకోకుండా స్నేహమే ముఖ్యం, స్నేహితుడే ముఖ్యమని నీ చుట్టూ తిరిగారు. కానీ నువ్వు కుల పిచ్చితోను పదవి పిచ్చితోను నన్ను బలిపశువు చేశావు కదయ్యా. బలరాం, ఈ పెళ్లి శాశ్వతంగా ఆగిపోలేదు, మళ్ళీ జరుగుతుందిగా. ఈ విధంగా పెళ్లి ఆగిపోవడం తర్వాత జరగడం నీకు నీ కొడుకు అలవాటు అయి ఉండొచ్చు, నా కుటుంబానికి అలా కాదు. నువ్వు నర్వి. ఏ ఇన్స్పెక్టర్, ఇంకా ఎందుకని ఉంచున్నావు? ఇకపై నువ్వే ఈ పెళ్లి జరిపిస్తానన్నా జరగదు. పోవయ్యా.